వెంకట్రావు గారు అడ్డాల, అడ్డాల నాడు స్నేహితుడే, గడ్డాల నాడు కూడా స్నేహితుడే. మా స్నేహ బంధం 16 ఏళ్లుగా కొనసాగుతుంది. ఆయన ఏ చిత్రం అనువాదానికి హక్కులు తీసుకున్న ముందు నాకే ఫోన్ చేసి, గురుగారు నేను ఒక సినిమా చేస్తున్నాను, తెలుగులో డబ్బింగ్ చేస్తున్నాను, ముందు మీకే ఫోన్ చేసిన మీరు రాయాలని చెప్పేసి ప్రతి సినిమాకి నా చేత రాయించుకుంటారు. అంత అభిమానాన్ని కనబరుస్తారు. కళాకారులం అభిమానానికి దాసులం కాబట్టి ఎంత పని ఒత్తిడి ఉన్నా కూడా నాకు తప్పకుండా వెంకట్రావు గారు ఫోన్ చేస్తే ఆయనకే ప్రాధాన్యత ప్రాముఖ్యతనిచ్చి ఆయన పాటలు రాస్తుంటాను ప్రతిసారి. ఈ సినిమా కూడా నా చేత మంచి పాటలు రాయించారు. అట్లాగని చెప్పేసి నాణ్యత విషయంలో ఎలాంటి లోటు చేయకుండా నేను రాయగలిగిన ఉత్తమమైన సాహిత్యాన్ని ఆయనకు అందిస్తుంటాను. ఈ అవకాశం నాకు ఎప్పటికీ ఇస్తూ అభిమానాన్ని కనబరుస్తున్న వెంకట్రావు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇందులో 2 మంచి పాటలు రాశాను. పాటలు సినిమా 2 కూడా ఘన విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. కాంపిటేటివ్ కమిషన్ ఆఫ్ ఇండియా కర్ణాటక గవర్నమెంట్ మీద, కర్ణాటక ఛాంబర్ మీద, అట్ల మీద డబ్బింగ్లు కానీ ఇట్లు కానీ రిస్ట్రిక్ట్ చేసే రైట్ లేదు అని చెప్పి ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ జడ్జిమెంట్ని సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేస్తే సుప్రీంకోర్టు కూడా కాంపిటేటివ్ కమిషన్ ఆఫ్ ఇండియా జడ్జిమెంట్నే యాజ్ ఇట్ ఈస్గా యాక్సెప్ట్ చేస్తూ డబ్బింగ్లు కానీ ఒక ఏరియాలో రిస్ట్రిక్షన్స్ కానీ ఒక ఏరియాలో ఇలా చేయాలని కానీ చేసే రైట్ లేదు అని చెప్పి సుప్రీంకోర్టు కూడా డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. అలా వెంకటరావు ఇక మంచి సినిమాలు ఏముండా కూడా డబ్బింగ్లో ఇంకా విజృంభించి ఇంకా చేస్తూ ఉంటారు. ఆయన చేసే సినిమాల్లో పక్కాగా చూసుకుని టెక్నికల్ వాల్యూస్, సక్సెస్ఫుల్ వాల్యూస్ అన్నీ చూసుకుని చేస్తాడు. అడ్డాల వెంకట్రావు గారు ఎంత సిన్సియర్ నిర్మాత అంటే, గత 15 సంవత్సరాల నుంచి ఎప్పుడు ప్రతి నెల ఏదో ఒక సినిమా రిలీజ్ చేస్తూ ఉంటారు ఆయన. ఎందుకంటే ఆయన అసలు ఆయన పేరు నిరంతర నిర్మాత అని పేరు పెట్టాలి మనం. ప్రతి నెల ఏదో ఒక సినిమా డబ్బింగ్ చేస్తూనే ఉంటారు, రిలీజ్ చేస్తూనే ఉంటారు. నాకు మిత్రులు చంద్రబోస్ గారు చెప్పినట్టుగా నాకు ఆయన 16 సంవత్సరాల నుంచి తెలుసు. శివనాయశ్వర గారి సినిమా పట్టుకుంటూ చూద్దాం దగ్గర నుంచి నాకు ఆయన ఫ్రెండ్. ఆయన చాలా మంచి లిరిక్ రైటర్, అన్న సూపర్ హిట్ సినిమాలు ఇచ్చారు. ఎన్ని సినిమాలు చేసినా కూడా ఆయన, నేను ఈ ఫస్ట్ సినిమా తీసుకోగానే చెన్నై నుంచి ఆయన ఫోన్ చేసి అడుగుతా, గురుగారు నాకు దీంట్లో ఒక 2 పాటలు మీద రాయాలని. పాపం ఆయన రాయన అనరు, సరే నేను రాస్తాను వెంకట్రావు అని చెప్పి అలాగే నాకు రాసి పెడతారా. దీంట్లో 5 పాటలు అండి. 2 పాటలు వచ్చి చంద్రబోస్ గారు, 2 పాటలు వచ్చి వెన్నెలగంటి గారు, 1 పాట వచ్చి భాగ్యశ్రీ. వీళ్ళందరూ చాలా బాగా రాశారండి. ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా పెద్ద పెద్ద ఆర్టిస్టులతో సింగర్లతో అన్ని డబ్బింగ్ అంతా ఫినిష్ చేశాను. సాంగ్ రికార్డింగ్ కూడా 2-3 రోజుల్లో ఫినిష్ చేసి ఈ నెలాఖరికి రిలీజ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నాను. ఈ సినిమా నేను చేసిన గత చిత్రాలు అన్ని చిత్రాల కంటే కూడా ఈ చిత్రం డెఫినెట్గా మంచి హిట్, విజయం సాధిస్తుందని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే ఈ సినిమా నేను అంత ఇష్టపడి కొన్న సినిమా ఇది. ఇది సిస్టమ్ చూడని సీటీ.